వారికి కేడర్ బలంగానే ఉంది. ప్రత్యర్థులను ఢీకొట్టే సత్తా కూడా ఉంది. కానీ టికెట్ విషయంలోనే లేదట గ్యారెంటీ. దాంతో పార్టీని వీడాలా లేదంటే ఉండే పోరాడాలా అన్న డైలమాలో పడ్డారట. హైకమాండ్ హ్యాండ్ ఇస్తే స్టెప్ ఎటువైపు వేయాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇంతకీ ఎవరా నేతలు? ఈ పాలిటిక్స్ ఎక్కడ ఒకసారి చూసేద్దామా? ఒకరు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం, ఇంకొకరు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి. ఇద్దరు వేరువేరు పార్టీలే, పార్టీలో వేరైనా కానీ ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరి ఆలోచనలు ఒకటే, ఆశయం అదే, ఆవేదన కూడా సేమ్. ఇద్దరికి కాడ దృఢంగా ఉంది, ప్రజల్లో క్రేజ్ ఉంది. కానీ పనికి తగ్గ ప్రతిఫలం లేకుండా పోతుందనే బాధ ఇద్దరిది. ఒకవేళ పార్టీ హ్యాండ్ ఇస్తే మరో పార్టీలోకి జంప్ అవ్వాలా లేదంటే ఇండిపెండెంట్ గా తొడగట్టాలా అన్న డైలమాలో పడ్డారట ఈ ఇద్దరు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో గోడ దూకడమే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయిపోయారని సమాచారం. అయితే సెకండ్ ఆప్షన్ కే ఓకే చెబితే ఏ పార్టీ జెండా ఎత్తుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాగా వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీతోనే తన రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి తొలిసారి బరిలో దిగి సక్సెస్ అయ్యారు. కానీ ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పోకబోలా పడ్డారు. ఇప్పటికే లేవలేక సతమతమవుతున్నారని టాక్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన చిరుమర్తి లింగయ్య హవా నడుస్తుండటంతో పాపం వీరేశాన్ని పట్టించుకునేవాడే కరువయ్యాడు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న సిట్టింగ్లకే సీట్లని గులాబీ బాస్ ప్రకటన చేయడం తీరని షాక్ ఇచ్చింది. ఈ ప్రకటన చిరుమర్తి వర్గంలో ఫుల్ జోష్ నింపగా వీరేశం వర్గాన్ని డీలాలో పడేసింది. అయినా టికెట్ తనదేనన్న ధీమాతో వీరేశం ఉన్నా లోపల మాత్రం ఫుల్ టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేసీఆర్, కేటీఆర్ కు దగ్గరైపోయారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్లంతా ప్రజల్లోనే ఉండాలని బాస్ ఆదేశించారు. వర్గాల వారీగా సెగ్మెంట్లలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యే చర్యలు చేపట్టాలని ఇంటర్నల్ మీటింగ్లో కేసీఆర్ సూచించారు. ఓ విధంగా చెప్పాలంటే టికెట్పై క్లారిటీ ఇచ్చారట. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకరేకల్ నియోజకవర్గంలో దూకుడు పెంచారు. చిరుమర్తి ప్రజల వద్దకు వెళుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత ఆల్రెడీ టికెట్ పై హింట్ ఇచ్చిన కారణంగానే ఎమ్మెల్యే లింగయ్య దూకుడు పెంచారని సెగ్మెంట్ లో చర్చ జోరందుకుంది. ఈ మధ్య చిరుమర్తి చేపట్టిన ఇంటింటి పర్యటన కార్యక్రమం ప్రత్యర్థి వీరేశాన్ని డైలమాలో పడేలా చేసిందట. దాంతో టికెట్ పై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని వీరేశం అనుచరుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఆ క్రమంలోనే ఇప్పుడేం చేయాలని సందిగ్ధంలో ఉన్నారని క్యాడర్ చెబుతోంది. అయితే పార్టీలో ప్రాధాన్యత కూడా తగ్గడంతో వీరేశం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని మొన్నటిదాకా పెద్ద చర్చే జరిగింది. కంచెల కృష్ణారెడ్డితో కలిసి రేవంత్ తో మీట్ అయ్యారని వార్తలు గుప్పమన్నాయి. అయినా ఈ వార్తలను వీరేశం ఏనాడూ ఖండించలేదు. సమయాన్ని బట్టి డెసిషన్ తీసుకుందామనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నకరేకల్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు టికెట్ కోసం గట్టిగా పైరవీలు చేస్తున్నారు. వీరిద్దరినీ కాదని వీరేశంను పిలిచి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే నకరేకల్లో ఎవరెన్ని ఎత్తులు వేసినా టికెట్ ఫైనల్ చేసేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమేననేది అందరికీ తెలిసిన విషయమే. వీరేశంతో సఖ్యత లేని కోమటిరెడ్డి ఆయన కోసం సాహసం చేస్తారా అంటే చేరు అనే సమాధానాలు సహజంగానే వినిపిస్తున్నాయి. ఇక బత్తుల లక్ష్మారెడ్డి విషయానికొస్తే మిర్యాలగూడలో ఈయనకు గట్టి పట్టుంది. క్యాడర్ మాట అటుంచితే ప్రజల్లో ఫుల్ క్రేజ్ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు బత్తుల. అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలిచి తన పట్టు గట్టిదని నిరూపించారు. ఇక అంతా బాగానే ఉంది. కానీ మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మాత్రం ఓ రేంజ్ లో ఉంది. దీంతో జనంలో ఎంత క్రేజ్ ఉన్నా పార్టీలో కూడా పట్టుండాలి అనేది విశ్లేషకులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే బత్తుల లక్ష్మారెడ్డిని కలవరపెడుతున్న అంశంగా మారింది. సొంత పార్టీలో సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యర్థి కావడం కూడా పెద్ద మైనస్ అయింది. వాస్తవానికి మిర్యాలగూడ టికెట్ను తన తనయుడు రఘువీర్ రెడ్డికి ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నారు జానా. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా జానాకు మద్దతుగా ఉండడంతో బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ దక్కేది అనుమానమే అంటున్నారు సీనియర్లు. దాంతో బత్తుల లక్ష్మారెడ్డి పక్కచూపులు చూడడం తప్ప పార్టీలో సర్దుకుపోయే అవకాశం అనుమానంగానే మారింది. వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న లక్ష్మారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో సఖ్యతగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నా తగిన గుర్తింపు ఇవ్వడం లేదని తన వర్గంపైన దాడికి పాల్పడ్డ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్యులను కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ తో బత్తులకు విభేదాలు తలెత్తడం సైతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నల్గొండ జిల్లాలో మరో కొత్త ప్రచారం జరుగుతోంది. ప్రాణ స్నేహితులైన వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డిలు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటితో టచ్ లోకి వెళ్లారని చర్చ జోరందుకుంది. మొదట్లో ఓ టీమ్ గా ఏర్పడ్డ వీరంతా ఆయనతో కలిసి కాషాయ కండువ కప్పుకోవాలని ఆలోచన చేసి మనసు మార్చుకున్నారట. ఇటు పొంగులేటి కూడా ఎటో తేల్చుకోలేకపోవడంతో వీరేశం లక్ష్మారెడ్డిలకు కూడా సరైన ప్లాట్ఫామ్ దొరకడం లేదు. పార్టీని వేయడం అయితే పక్కగాని ఏ పార్టీలోకి వెళ్లాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదట. పిలుపు కోసం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. అలానే ఆయన బాటలో పెడతారని కూడా గ్యారంటీ లేదని క్యాడర్ చెబుతోంది. వెళ్లే రూట్ సరిగ్గా ఉంటేనే స్టెప్ వేయాలని ప్లాన్తో ఉన్నారట ఈ ఇద్దరు నేతలు. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారే ఆశావహులు. ఇప్పుడున్న వారి పార్టీలో టికెట్ భర్త్ లేకపోవడంతో రిజర్వేషన్ కోసం పక్క పార్టీలో ట్రై చేస్తున్నారట. అయితే ఆయా పార్టీలోనూ ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉంటుండడంతో ఏం చేయాలన్నది వీరిని డైలమాలో పడేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. యువ నేతలు వెలువలా వస్తుండటంతో ఎక్కడికక్కడే టికెట్ల రేసు షురూ అవుతోంది. ఉన్న వాళ్లకే ఇవ్వాలనే పరిస్థితుల్లో అధిష్టానాలు తర్జన భర్జలు పడుతుంటే తమకు ఛాన్స్ ఉంటుందా అన్న చర్చ వీరిద్దరిలో ఉందని, అందుకే తేల్చుకోలేకపోతున్నారని అనుచరులు చెబుతున్నారు. అయితే క్యాడర్ గట్టిగానే ఉండడం వీరేశంకు ప్లస్ అని, బత్తుల పరిస్థితిపైనే అనుమానాలున్నాయని కూడా చర్చలు సాగుతున్నాయి. ఇక వీరిద్దరూ తామున్న పార్టీలను మార్చుకున్నా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చున్న అంచనాలు సైతం వెలువెత్తుతుండడంతో వీరిద్దరి దారేటో అన్నది సెగ్మెంట్ లో కాకరేపుతోంది. మరి ఫైనల్ గా వీరేశం బత్తుల నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.